ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చరిత్ర కలిగిన చర్చిలకు సంబంధించి వివరాలను తెలిపే విధంగా చర్చెస్ ఇన్ తెలుగు స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగిందని పుస్తక రచయిత సునాథ్ కుమార్ తెలిపారు. కాకినాడ రోటరీ క్లబ్ లో చర్చెస్ తెలుగు స్టేట్స్ పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత సునాథ్ కుమార్ మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో చరిత్ర కలిగిన చర్చలు ఉన్నాయని, వాటి గురించి భావితరాలకు తెలిసే విధంగా పుస్తకాన్ని రచించడం జరిగిందన్నారు. ఒక్కొక్క చర్చు ప్రాధాన్యత, దాని వివరాలు ఫోటోలతో ముద్రించడం జరిగిందని సునాథ్ కుమార్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 87 చర్చులు సంబంధించి పూర్తి వివరాలను ఈ బుక్ లో పొందుపరచడం జరిగిందన్నారు. ఆర్కిటెక్ట్ సుధీర్ మాట్లాడుతూ చర్చిల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని దాని ఆధారంగా ఫోటోలు సేకరించి పుస్తకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ పుస్తకాన్ని తయారు చేసేందుకు ఎంతో చరిత్రను తెలుసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. సామ్ బిన్నీ, రంజిత్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు రిక్కీ గూటం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సత్యవాణి అధ్యక్షులు జాషువా ఘూటం, ఆంధ్ర బాప్టిస్ట్ సంఘ కాపరి వరప్రసాద్, క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ పున్నయ్య, రచయిత సత్యమూర్తి వెంకటరత్నం, పలువురు చర్చ్ ఫాదర్లు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అది చక్కటి ఇన్ఫర్మేషన్తో నిండుకున్న పుస్తకం. క్రిస్టియన్సే కాదు, నాన్ క్రిస్టియన్స్ అంటే ఇట్ ఈస్ ఫర్ జనరల్ పబ్లిక్ నేను ప్రొడ్యూస్ చేశాను. అదే దాంట్లో ఉన్నది ఎందుకంటే క్రిస్టియన్స్కి తెలుస్తుంది వాళ్ళ చర్చ్ ఎలా ఉన్నది అని. నాన్ క్రిస్టియన్స్ కూడా పక్కన ఉన్న చర్చ్ ఏ రకంగా ఇవాల్వ్ అయ్యింది, దాని అర్థాలు ఏమిటి, ఇవన్నీ చాలా చక్కగా వివరించడం జరిగింది. చక్కటి ఎగ్జాంపుల్స్ తోటి బొమ్మను చూపించి ఇదో ఈ రకంగా ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది. నాకు ఈ ఎండ్ ఆఫ్ ది డే ఈ వేళ పుస్తకావిష్కరణ జరుగుతుంది అంటే నాకు నిజంగా సంతోషంగా ఉంది. మరి వచ్చిన వారికి అందరికీ, ప్రెస్ వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ముందు చక్కగా ప్రెస్ వారి ద్వారా బయటకు వెళ్తే అనేక మందికి ఇంకా తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఉన్నాను. ఆయన ఎంతో కష్టమైన సబ్జెక్ట్, ఎందుకంటే ఇందులో అనేకమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆర్కియాలజీ, అలానే హిస్టరీ, ఇవన్నీ కూడా మత సంబంధమైన ఆంధ్రదేశంలో అంటే తెలుగు పాటలనే రాష్ట్రాల్లో చర్చెస్ అనేవి ఎట్లా పరిణామం చెందాయి అన్నది దాని వివరంగా రాశారు.